मुख्यमंत्री जगनमोहन रेड्डी अ संक्षेम पधका अभिवृद्धि कार्यक्रम तो प्रजलू सतोषा व्यक्तपरू जगनमोहन रेड्डी दीवे पचमीडिया की पचनायक की कल्लू चवलू पनचे दुष्प्रचार पिठापुर पेंडम धरबाबू मंपड़ा गड़प गड़पक मन प्रभुत्वं कार्यक्रमानि पिठापुरं पट्टणंलो मूडो रोजु कोनसागिस्तू 25-26 वार्डुल्लो पर्यटिंचारु मुनिसिपल अधिकारुलु सचिवालय सिब्बंदि वालंटीर्लु पार्टीकि चेंदिन कौन्सिलर्लु पार्टी नायकुलतो कलिसि एम्मेल्ये दुर्बाबु इंटिंटिकि वेळ्ळि तम प्रभुत्व संक्षेम पथकालनु विवरिंचारु अलागे ई मूडेळ्ळलो वैसीपी प्रभुत्वं द्वारा वारु पोंदिन लब्धिनि तेलियजेस्तू करपत्रालु अंदिंचारु अनंतरं वारि समस्यलनु तेलुसुकोनि अधिकारुलतो चेप्पि तक्षणमे परिष्कार चर्यलु तीसुकोवालनि आदेशिंचारु ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అవార్డ్ కౌన్సిలర్లు ముమ్మడి సుజాత శ్రీనివాస్, చెల్లూరు లవరాజు, ముమ్మడి శ్రీను, గండేపల్లి బాబీ, బొజ్జ రామయ్య, కండవల్లి లవరాజు, బొజ్జ మాణిక్యాలరావు, బాలిపల్లి రాంబాబు, రెడ్డం జనార్దన్, సామారావు లలిత, బోనుదేవ, కొత్తపల్లి బుజ్జి, బొజ్జ దొరబాబు, ఆగంటి ప్రభాకర్, దంగేటి ఆదినారాయణ, కొట్టేటి రాజేష్, కండవల్లి చిన్నలవరాజు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ముఖ్యమంత్రి ఉంటే మా సమస్యలు తీరుతాయి, మా కష్టాలు తీరుతాయి అని వారందరూ కూడా ఒక ఆనందంతో మా అందరికీ కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతి మనిషి కూడా మాకు స్వాగతం చెప్పి వారు చెప్తున్న విధానం చూస్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారు అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా ఈ రోజున ప్రజల మన్నన పొందాడు అంటే ఆయన చేసినటువంటి పాలన అద్భుతంగా ఉందని ప్రజలు ఒప్పుకు తీరుతా ఉన్నారు. కానీ ఈ రోజున ప్రతిపక్ష తెలుగుదేశం నాయకులు, ఎల్లో మీడియా విసంగతుగా ఉన్నాయి. కానీ ఈ రోజున గడప గడపకి తిరుగుతుంటే మాతో పాటు వాళ్ళు కూడా రమ్మనండి. ఇక్కడ ప్రజా సమస్య, ఇక్కడ పార్టీలు లేవు, కులాలు లేవు, మతాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ కూడా మాకు ఓటేశారా లేదా అనేది కూడా చూడకుండా ఈ రోజున మేము ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలను తీర్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి మాకేం చెప్పారంటే మేము ఇచ్చిన పథకాలన్నీ కూడా అందరికీ చేతనా లేదా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మీరు ఇవ్వండి. ఎవరికన్నా కొనే అర్హత ఉండి రానటువంటి వాళ్ళు ఉంటే వారికి కూడా మళ్ళా రాయండి అని చెప్పేసి వారికి వెంటనే ఇచ్చే ఏర్పాట్లు చేయడం, అధికారులను కూడా పంపించి చేస్తున్న విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ముఖ్యమంత్రి గారు. మీ యొక్క పాలన ఈ రాష్ట్ర ప్రజానికి అందరికీ కూడా నిజంగా ఒక వరం మీలాంటి ముఖ్యమంత్రి రావడం అని చెప్పి తెలియజేస్తాను.